తెలుగు స్టార్ హీరోల స్టార్డమ్ రేంజ్ గురించి చెప్పుకోవాలంటే ఒకటి రెండు నిమిషాలు సరిపోదు. చెప్పడం మొదలు పెడితే రెండున్నర గంటల సినిమా అవుతుంది. అంత విశిష్టత, అంత ప్రత్యేకత ఉంది అందులో. ముందల స్టార్ హీరో అంటే వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల గురించి చెప్పడం అయితే టీవీ సీరియల్ అవుతుంది. అంటే అభిమానులకి ఎంత ప్రాముఖ్యత ఉంది, స్టార్ ఇమేజ్ లో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడమే. మన స్టార్ హీరోల రేంజ్ ని కెపాసిటీని కొలవడానికి రికార్డులు కలెక్షన్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వేరే రకాల అంశాలను కూడా పరిశీలించి చూడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు సినిమాల్లో ఏం చేశారు, సినిమాలతో ఏం చేశారు అని కాకుండా రియల్ లైఫ్ లో రియల్ గా జనాలతో మమేకమవుతూ ఎటువంటి సంచలనాలు చేశారు అన్న దాని గురించి కూడా ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వస్తా ఉంటుంది. అలాంటి వాటికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఆ స్టార్డమ్ రేంజ్ నే తెలియజేస్తా ఉన్నారు. అదెలా అంటారా, మన స్టార్ హీరోలకి పబ్లిక్ లైఫ్ దాదాపు ఉండదు. అంటే పబ్లిక్ లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం అయితే లేదు, కానీ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే స్టార్డమ్ కావాలంటే ఎవరికి పడితే వాళ్ళకి రాదు కాబట్టి. వాళ్ళ వరకు ఓకే, కానీ సినిమాల వరకు కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. పబ్లిక్ లో స్టార్ హీరోలను చూసి జనాలు ఉత్సాహాన్ని ఆపుకోలేరు కాబట్టి కథ డిమాండ్ చేస్తున్నప్పటికీ నేటివిటీని పక్కన పెట్టి ఆర్టిఫిషియాలిటీని సినిమాల్లో నింపేస్తున్నారు. గోదావరి కథ అంటారు, తీసుకెళ్లి పొల్లాచిలో చూపిస్తారు. పల్లెటూరు అనగానే కేరళను తమిళనాడు వెళ్ళిపోవటం, అవి మన తెలుగు రాష్ట్రాలని చెప్పేసి మనం భ్రమపడాలి. ఇలానే చాలా విషయాలకు సంబంధించి కూడా జరుగుతూ ఉంది. అంటే తెలుగు సినిమాల్లో తెలుగు కథల్లో నేటివిటీని మిస్ అవుతున్నాం. అయినా సరే అలవాటు పడిపోయాం ఇలాగే ఉంటాయని చెప్పేసి. అందుకోసం అని చెప్పి కథ ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా తెలిసిన జనాలు ఉన్న చోట షూటింగ్లు చేయకుండా తెలియని జనాలు ఉన్న చోట వెళ్ళి షూటింగ్లు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవటం కొసమెరుపు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం పూణేలో ఉన్నారు. అక్కడ కొన్ని లొకేషన్స్ లో షూటింగ్ చేస్తా ఉన్నారు. కానీ పూణే నిండా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. వాళ్ళందరూ పోటెత్తి మహేష్ బాబు షూటింగ్ కి ఇబ్బంది కలిగిస్తా ఉన్నారంట. అది సంగతి. దాని మూలంగా అక్కడ షూటింగ్ కి తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్పేసి యూనిట్ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గోవాలో జరుగుతోంది. అక్కడ కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలను గోవా ఎయిర్పోర్ట్ లో పిక్చరైజ్ చేస్తా ఉన్నారంట. హాస్పాట్ లో కూడా ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారంట. అరే గోవాలో ఎన్టీఆర్ ఎవరికి తెలుసు అనుకోవటం లేకుండా అక్కడికి వచ్చే టూరిస్టులందరూ కూడా ఎన్టీఆర్ ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్లు కావాలి అంటాం. అలాగే షూటింగ్ కి సంబంధించి అంతరాయం కలిగించడం చేస్తా ఉన్నారంట. దాంతో ఈ రెండు సినిమా యూనిట్లు కూడా జనాల ఫ్లోట్ తగ్గటం చూసుకుని కొన్ని రకాలైన ప్లాన్స్ వేసుకుని షూటింగ్ కొనసాగిస్తా ఉన్నారంట. అభిమానుల ఎద్దడి ఇలాగే ఉంటే ఈ రెండు సినిమాలను కూడా షెడ్యూల్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ అక్కడ షూటింగ్ ఆపేసి వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవడం కానీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి యూనిట్ సభ్యులు చెప్తా ఉన్నారు. యూనిట్ సభ్యులు అలా ఇబ్బంది పడతా ఉంటుంటే మరో పక్కన ఇలాంటి విశ్లేషణ జరుగుతా ఉన్నాయి. అదేమిటి అంటే చూడండి, మన స్టార్ హీరోల రేంజ్ రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మన హీరోలందరూ స్టార్డమ్ ని చేజిక్కించుకుంటా ఉన్నారు. అందుకు ఇంతకు మించిన నిదర్శనం వేరేవేం అవసరం లేదని చెప్తా ఉన్నారు. సంతోషం చాలా బాగుంది, కాకపోతే వాళ్ళని చూడటానికి జనాలు రావటం కాదు, వాళ్ళ సినిమాలను చూసి ఎక్కువ డబ్బులు కురిపిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఆ స్టార్డమ్ ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పక్క రాష్ట్రాల స్టార్ హీరోలు 100 కోట్ల సినిమా తీయటాన్ని కామన్ చేసేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో మన హీరోలకు కనిపిస్తున్న ఆదరణని పరిశీలనలోకి తీసుకుని 100 కోట్ల సినిమా తీయటం అనేది మామూలు విషయంగా చేసేయాలి మన హీరోలందరూ. చూద్దాం మరి ఆ కళ ఎప్పటికీ నెరవేరుతుందో. ఇది బుల్టన్ మరో బుల్టన్ మల్లికలతో ఫీప్ వాచింగ్ మార్తి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.